సార్, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అప్పుడు అంత ఉద్యమం జరిగింది, మళ్ళీ అదే తెరపైకి వస్తుంది అంటే అది ముగిసిపోయిన అధ్యాయమా, ఇంకా దానికి లైఫ్ ఉందా? ఏమని మీకు చట్టం చూస్తే 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా రావాలి, 10 సంవత్సరాలు దాటకూడదు. ఆ రోజే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీసుకో. ఇట్స్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒప్పుకుంటారా మిగతా రాష్ట్రాలు? ఈ మెడ వంచి తెస్తాడన్నాడు, మేమైతే బయట వచ్చాం మీరు ఇవ్వటం లేదని రాజీనామా చేసి పదవుల్ని పట్టుకుని వేలాడుకుంటే మీరు ఏం సాధించలేరు. మేము పదవులను విడిచిపెట్టి బయట వచ్చారు, ఈ జైలు వెళ్ళకంటే బయట ఉండడానికి ఈ నాటకం. ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది, అందరికీ కనిపించేది ఇదే. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్తారాయన, కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మన పైన ఆధారపడితే ఈ ప్రత్యేక హోదా కానీ అది మనకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటో ఆయన అవగాహనము అది. మిగతా రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? అయిపోయింది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇక 10 ఇయర్స్ అయిపోతుంది. అవును, ఏం వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు డూ? మనం కావాలని అడుగుతాము, అది వేరే కథ. మాకు 10 సంవత్సరాలు ఏ పని జరగలేదు. ఇప్పుడు తెలంగాణ మనకి మన పిల్లలకి అక్కడ సీట్లు ఒక నిమిషం ఓటిన తర్వాత దాటిన తర్వాత ఇస్తారా? నా అభిప్రాయంలో ఇవ్వరు. క్లియర్ అండి, క్లియర్ కటన్లో. ఓ 10 సంవత్సరాలే కదా, మాకు హక్కు 10 సంవత్సరాలే, 10 సంవత్సరాల లోపల ఇవన్నీ కట్టారనే కదా. ఒకటైనా పూర్తి చేస్తే ఎవరైనా అనుకోవచ్చు, 10 సంవత్సరాల్లో అవుట్ 11 ఇన్స్టిట్యూషన్స్ ఒకటి కూడా పూర్తి కాలేదని ఆ సత్యాన్ని. కొన్ని స్టార్ట్ అయిన మాట వాస్తవం, ఇతర యూనివర్సిటీస్లో స్టార్ట్ అయ్యి ఇవన్నీ. అవును, స్టాఫ్ ఇటీవలే ఆ ట్రైబల్ యూనివర్సిటీకి ఎవరికో ఇది ఇచ్చారట, అపాయింట్ చేశారు. ఆయన ఎక్కడ కూర్చుంటున్నారో తెలియటం లేదు, క్లాసెస్ ఎక్కడైనా జరుగుతున్నాయో తెలియటం లే. మీకు తెలిస్తే దయచేసి చెప్పండి, మేము కూడా వెళ్ళి చూస్తాం, మేము అట్లీస్ట్ సంతోషిస్తాం. సార్, మరోవైపు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఉండే అభ్యంతరం ఏముందంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమైనా ప్రయోజనం